हेलो नमस्ते वनकम एंड वेलकम टू आवर चैनल। आज हम चल रहे हैं आदिलाबाद डिस्ट्रिक्ट का और एक शान देखने, विच इज ऑल्सो कॉल्ड एज गायत्री वाटरफॉल्स। ప్రస్తుతం మనం వెళ్ళబోతున్న జలపాతం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోనే అత్యధిక ఎత్తైన జలపాతంగా మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఏ జర్నా యా వాటర్ఫాల్ యా జలపాతానికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము అడవి గుండా వెళ్ళాలి, ఇంకో మార్గము పొలాల వెంట వెళ్ళాలి. ఈ వీడియోలో మేము మీకు చూపిస్తున్నాము ఆ సులువైన దారి జలపాతానికి వెళ్ళడానికి. స్టే ట్యూన్డ్. మీరు ఈ వీడియోని కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, కమెంట్ రూపంలో మీ కమెంట్స్ కూడా రాయండి, అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ గో టు ది వాటర్ఫాల్. ఇప్పుడు మనం గాయత్రి జలపాతం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న దారి ఆదిలాబాద్ నుండి ఒక 45 కిలోమీటర్స్ అంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడికి వెళ్లే ముందు ఇచ్చోడ అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ నుండి సిరిచెల్మ అనే రూట్ వైపు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మేడిగూడ అనే గ్రామం కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ మడ్డి రూట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు మీరు ప్రయాణించినట్లయితే గాయత్రి వాటర్ఫాల్స్ లేదా జలపాతానికి డైరెక్ట్ గా చేరుకోవచ్చు. సో వి కేమ్ ఆన్ హుడి బాబాస్. This is a narrow way and this is the top view of Gayatri Waterfalls. It looks fantastic, mind-blowing, and this, the forest range looks awesome. జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాము, కానీ జలపాతాన్ని చూడాలంటే మాత్రం మనం కొంచెం ప్రయాస పడాల్సిందే. సో ఇక్కడ మన ముందర కృష్ణ నడుస్తున్నాం. కృష్ణ వెనుక మనం పోయినట్లయితే ఇది ఒక చిన్నటి మార్గము గుండా వెళ్ళాలి. ఇక్కడ సరైన మార్గం లేదు కానీ ఇక్కడ నీరు పోయిన స్థలంలా కనపడుతుంది. సో మేము ఈ దారిని అయితే ఎంచుకున్నాము మేము జలపాతం వైపు వెళ్ళడానికి. సో ఇక్కడ ముందు నడుస్తున్నది చిన్ను. చిన్ను వెనుక మేము అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. జాగ చూసినట్లయితే చాలా బండలు బండలుగా ఉంది. పక్కకైతే బాగా చెట్లు ఉన్నాయి. సో చిన్నపిల్లలు మీరు అవాయిడ్ చేసినట్లయితే బాగుంటుంది. పెద్దోళ్ళు కూడా మీరు సరైన షూస్ ధరించి, ట్రెక్కింగ్ షూస్ ధరించుకొని మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ చాలా మంది చూసుకున్నట్లయితే చెప్పులతో వెళ్తున్నారు. చెప్పులతో వెళ్తే జారి పడే అవకాశము మీకు ఎంతైనా ఉంది అని అనుకుంటున్నాం. ఎంత ప్రమాదకరమని తెలిసినా కూడా ఈ యొక్క ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడం అనేది చాలా మజాగా ఉంది. నేను మా తమ్ములతో కలిసి ఈ ట్రెక్కింగ్ ని ప్రారంభించాను. ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సరిగ్గా 1 గంట పట్టింది. కానీ ఫైనల్ గా మనం వాటర్ఫాల్ చూసినట్లయితే ఆ బాధను మొత్తం మర్చిపోగలుగుతాము. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఏంటంటే ఇదే. ఇప్పుడు మీరు వీళ్ళు వెళ్తున్నారు, బండలు మీదుగా వెళ్తున్నారు. ఒక్కొక్క బండను చూసి మంచిగా కాలు వేయాలి, లేకపోతే జారి పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే వెళ్తున్నా మీరు చూసుకున్నట్లయితే చిన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు జంగల్ నుంచి. అట్లాగూ వెళ్ళినట్లయితే మనం మొదటగా ఒక హాఫ్ ఆఫ్ ది వాటర్ఫాల్ ని చూడగలుగుతాం. అంటే ఒక సైడ్ వాటర్ఫాల్ ని మొట్టమొదటిగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు మీరు చూస్తున్నది సైడ్ వ్యూ ఆఫ్ వాటర్ఫాల్. ఒక సైడ్ నుంచి పడుతుంది. దీన్ని మొత్తం చూడాలంటే మనం ఇంకొంచెం ట్రెక్కింగ్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గాయత్రి ఫాల్ యొక్క సైడ్ వ్యూను మీరు చూస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు పారుతున్నది గోదావరి నది నీళ్లు. ఈ నీళ్ళన్నీ కలిసిపోయి కడెంలో కలుస్తాయి. కడెం అనే పెద్ద డ్యామ్ ఉంది, డ్యామ్లో కలుస్తాయి. దీని తర్వాత మనం ఇంకొంచెం ట్రెక్కింగ్ చేసినట్లయితే కిందికి వెళ్తాము. కిందికి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రంట్ వ్యూ ఆఫ్ గాయత్రి వాటర్ఫాల్ అండి. వాటర్ అనేది ఒక 100 మీటర్ల అడుగు ఎత్తులో నుంచి కింద పడుతుండటం మీరు చూస్తున్నారు. ఆ పడ్డ నీరన్నీ ఇలా ఇలా వెళ్తాయి ఇలా నుంచి అక్కడ. మీరు పక్క చూసుకున్నట్లయితే కొండలు, చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి. చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మొత్తము అడవి ప్రాంతంగా మనం చూస్తున్నాము. ఎత్తైన కొండలు, పెద్ద పెద్ద వాటర్ఫాల్స్, ఇంకా మురికి వాటర్. ఎందుకంటే ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయిందండి, తొలకరి వర్షాలు పడ్డాయి కాబట్టి నీరంతా ఇంకా మడ్డి మడ్డిగా ఉంది. కానీ చుట్టుపక్కల చూస్తున్నట్లయితే విచిత్రమైన అచిత్రమైన చెట్లతో నిండి, ఓ ఇట్ హాస్ వెరీ గ్రీన్ వెజిటేషన్ అండి. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే బండల పైన ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ నుండి మనం ఒకసారి ఓవర్ వ్యూ చూసుకుందాం. ఇక్కడ నుంచి రౌండ్ గా చూసుకుందాం. సరే, ఇక నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ పైకి వెళ్ళాలి అనే బాధ ఒకటి ఉంటుందండి. పైకి వెళ్ళడం కొంచెం కష్టమైనా వేరే దగ్గర నుంచి మనం వెళ్ళవచ్చు. సరే, ఇప్పుడు చూస్తున్నట్లు మీరు చూస్తున్నారండి
ద వ్యూ ఆఫ్ గాయత్రి వాటర్ఫాల్స్. 100 మీటర్ల ఎత్తులో నుండి పడుతున్న జలపాతం ఆదిలాబాద్కి షాన్ అంటారండి. చాలామంది ఈ ప్రాంతానికి రారు రాలేరు అంటే ఇప్పుడిప్పుడే ఇంకా ప్రసిద్ధి గాంచలేదు. ఆదిలాబాద్లో ఉన్న కుంటాల పొచ్చారా వాటర్ఫాల్ కంటే ఇది చాలా పెద్దది, చాలా రాక్ ఫీల్డ్, వాటర్ ఫీల్డ్. ఇక్కడ మనం చాలా పనులు కూడా చేసుకోవచ్చు అండి, ఐ మీన్ లైక్ స్నానం చేసుకోవచ్చు, ఇంకా ఈత కూడా కొట్టచ్చు. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ థ్రూఅవుట్ ద బ్యూటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని పైన వాటర్ఫాల్కి ఇవతల పక్కన ఇలా మీరు చూసుకున్నట్లయితే వాటర్ అనేది చాలా బాగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఫ్లోయింగ్ వాటర్లో మీరు చాలా రకములైన చేసుకోవచ్చు అండి, చేపలు పట్టచ్చు, స్నానాలు చేసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బంటి ఇక్కడ కట్ట తీసుకొని ఆడుకుంటాడు, చేపలు పట్టడానికి అనుగుణంగా ఉంది ఈ జాగా. ఒక జాగాలో కూర్చొని మీరు మీ నెట్లు తెచ్చుకున్నట్లయితే మీరు చేపలు పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వీరందరూ మంచిగా స్నానాలు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు గో. ఐ మీన్ లైక్ ద వాటర్ ఫ్లో ఇస్ వెరీ హై ఇన్ రైనీ సీజన్స్ అండ్ ఆల్. సో ఇక్కడ రావాలి, మీరు తప్పకుండా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. సో మీ అందరికీ నా ధన్యవాదాలు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ఆదిలాబాద్ టూరిజం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్ బాయ్.